హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జిల్లా ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ సైన్స్ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఈజీగా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అన్ని కూడా ఈజీగా సర్దుకున్న తర్వాత మార్కింగ్ అయితే చేసుకోవాలి. మన ఛానల్ కనుక కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన హ్యాండ్తో మెజర్మెంట్ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ సైన్స్ కింద ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. లోపల ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఆ మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు అనేది ఈవెన్గా తీసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవు ఒక మార్కింగ్, టచ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే హ్యాండ్ గ్లౌజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న భాగం పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని ఈ చిన్న భాగం మార్కింగ్కి ఈవెన్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మీకు ఇవే కాకుండా కొత్తగా టైలర్ నేర్చుకోవాలి అని అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్లో క్రాస్గా కట్ చేసుకోండి. మనకు ఒక 2 ఇంచెస్ ఉండేదిగా చూసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది సైడ్ ఎడ్జెస్లో. షోల్డర్ మిడిల్లో కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోత్ ఎలా తీసుకోవచ్చు మీకు చూపిస్తున్నాను. రైట్ సైడ్స్ 2 క్లాత్ అనేది లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ ముందు డ్రా చేసుకోండి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో లోత్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా లోత్ తీసుకోవాలి. మనకి పైకి ఎత్తి పెట్టినట్టు రాకుండా హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే లోత్ అనేది ఈజీగా తీసుకోండి. ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోత్ పార్ట్ ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేదాకా స్టిచ్ చేసుకోవాలి. కింద మార్కింగ్ అనేది ఫోల్డ్ చేసుకుని ప్లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు జాయింట్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన కిచెన్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.